SC16 ఆలీ ఛానల్ నుండి ఈరోజు మనం మైసూర్పాక్ చేసుకుందామండి. దానికి కావాల్సినవి మూడు ఐటమ్స్ పెట్టుకున్నాను. అది ఎలా చేయాలో ఈ విధంగా చేయాలో నేను చూపిస్తాను. ఇది కప్పు శనగపిండి అండి. ఇది మనం సొంతంగా ఆడించుకున్నది. అలా కొన్నది కాకుండా మనం పప్పు మిల్లు పెట్టించుకుంటే బాగుంటుంది. అది తర్వాత కప్పు షుగరు. ఇంకా కప్పున్నర వేసుకోవచ్చు, కానీ షుగర్ ఎక్కువ స్వీట్ అయిపోద్ది కదా, కప్పు చాలు. అలాగే ఒక కప్పు ఆయిల్ అన్నమాట. మనకు ఆయిల్ కాకుండా నెయ్యి కూడా పోసుకోవచ్చు. నాకు నెయ్యి అవైలబుల్గా లేదు. ఈ పిండి వేపేటప్పుడు నెయ్యి పోస్తాను. ఇది పిండి ఎలా వేపుకోవాలో ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగో చూడండి, నెయ్యి పోసుకున్నాను. అంటే మనం అంత నెయ్యితో చేయడానికి అంత నెయ్యి లేదు, అందుకని నేను కొంచెం నెయ్యి పోసి నెయ్యిలో ఈ పిండి వేయిస్తాను అన్నమాట. ఇది చూడండి, వేడైపోయింది కదా పిండి. ఆయిల్ నెయ్యి వేడైంది. అందులో మనం ఈ కప్పు పిండి వేసుకుని వేపుకుందాం. ఇది కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకొని మనం పక్కన పెట్టుకుందామండి. ఇంకా పిండి ఇలా వేగుతుందండి. ఇది వేగాక ఇది మనం తీసేసుకుందాం ప్రక్కన వేరే పాత్రలోకి. ఈ ప్రక్కనే ప్యాన్ పెట్టుకున్నాను, అందులో ఈ షుగర్ వేసేసాను. షుగర్కి కొంచెమే వాటర్ పోయాలండి, మరీ ఎక్కువ కాదు. ఇదిగో చూడండి, కొంచెం ఈ షుగర్ తడయ్యే వరకు ఉంటే చాలు వాటరు. చూడండి, ఇది అంత తడైపోయింది కదా, అంతే చాలు. ఇంక ఎక్కువ అక్కర్లేదండి. ఎక్కువ వేస్తే మనకి పాకం పట్టడానికి టైం పడుతుంది, ఎక్కువసేపు అవుతుంది అన్నమాట. అది అలా ఉడుకుతూ ఉంటే సరిపోతుంది. ఈలోపు మనం ఈ పిండి తీసేసుకుని ఇందులో మనం ఆయిల్ మరగబెట్టుకుందాం. ఇదిగో చూడండి, పిండి తీసేసాను కదా, ఆ ప్యాన్లోనే ఆయిల్ వేసి మరగబెట్టుకుందాం. ఇది అలా సలసలసలసల మరుగుతూ ఉండగా అప్పుడు మనం పాకంలో పోసుకుంటాం అన్నమాట అండి. ఇది ఆయిల్ ఎలాగా ఈ ప్రక్కన మనకి పాకం అవుతుంది కదా, పాకం అయిపోతే ఇంత ఈజీ అనండి. పాకం ఎలాగా ఆఫ్ చేయాలో నేను చూపిస్తాను. అది పాకం కొంచెం మనకి ఇదిగో చూడండి, పాకం మనకి అయిపోయింది. ఈ బబుల్స్ బబుల్స్ లాగా వచ్చింది కదా, ఇది కొంచెం వాటర్లో కొంచెం వేసుకుని చూస్తే అయిపోయింది. పాకం వచ్చేసిందండి. తీగ పాకం వస్తే చాలు. ఇది మనకి తీగ పాకం కన్నా కొంచెం ఎక్కువ అయ్యింది. కొంచెం వాటర్ వేస్తున్నాను. ఈసారి మనం వేయించి పెట్టుకున్న శనగపిండి వేసేద్దాం. ఇది ఇంకా సిమ్లోనే ఉండాలండి, సిమ్లోనే ఉడకాలి. ఎందుకంటే అది గమ్ముని టైట్ అయిపోకుండా ఉండాలంటే మనం సిమ్లోనే వండుకోవాలి. ఇది ఇలాగ బాగా కలపాలండి. మనకి ఇది లేకుండా కొంచెం చిక్కబడింది పాప, కొంచెం వాటర్ అయ్యేది ఒక స్పూన్. ఇదిగో చూడండి, ఇది ఇలా పాకం అవుతూ ఉండగా మనం ఈ ప్రక్కన మరగబెట్టుకున్న ఆయిల్ ఒక గరిటి గరిటి అలా పోయాలి. చూడండి, అలా నొరగలు వస్తూ ఉంది కదా, అలా రావాలి. అలా వచ్చినప్పుడే మనకి గుల్ల వస్తుంది అన్నమాట. మైసూర్ పాకం గుల్లగా రావాలి అంటే అలా మధ్య మధ్యలో ఆయిల్ పోసుకుంటూ మనం తిప్పాలి. అలాగే అది అయిపోయాక అదంతా అబ్జర్వ్ చేసేసుకుంది కదండి, అలా చేసుకున్నాక మళ్ళీ వేయాలి. అలాగ నురుగులు నురుగులుగా వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగ మనం ఈ ఆయిల్ అయిపోయే వరకు పోయాలి. అలా తిప్పుతూ ఉండాలి. అది తిప్పుతూ లేకపోతే మధ్యలో గడ్డలు గడ్డల్లాగా ఉంటుంది. చూడండి, ఎక్కడ బబుల్స్ లేవు కదా. అలా ఆయిల్ పోస్తూ తిప్పాలన్నమాట. ఇదంతా పీల్ చేసుకున్నాక మళ్ళీ వెయ్యాలి. చూడండి, ఇంకా అయిపోవచ్చింది. లాస్ట్ కొంచెం ఆయిల్ పోసేస్తే ఇంక మనకది పాకం చక్కగా వచ్చేసినట్టే.
ఎంత ఆయిల్ పోసినా అది పీల్ చేసుకుంటదండి. శనగపిండి ఎక్కువ అలాగా ఈ మైసూర్పాక్ ఆయిల్కి కనెక్షన్ చూడండి. ఇలా నొరగలు నొరగలుగా వచ్చింది కదా, అలా నొరగలు నొరగలుగా వస్తేనే మనకు మైసూర్పాకు బుల్లగా అవుతుంది అన్నమాట. ఆయిల్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా ఇది కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. నేను ఈ లోపల బౌల్కి ఆయిల్ రాసుకున్నాను. నెయ్యి రాయకూడదండి, నెయ్యి అంటే అది గడగడుతుంది కదా, అందుకని ఆయిల్ రాయాలి. ఇంకా అయిపోయింది, మనం ఇది పూర్తిగా అయిపోయింది. అందులో వేసేసుకుంటాం, డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇదిగోండి మనం ఈ డిష్లో ఇలా వేసేసుకున్నాం. ఇలాగా ఇది ఒక్క 5 నిమిషాలు పోయాక మనం చాకుతో కట్ చేసుకుందాం. అది కట్ అంటే టైట్ అవ్వకుండా కట్ చేసేసుకుంటే బాగుంటుంది అన్నమాట. టైట్ అవ్వకుండానే కట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇది బయట అక్కడ ఫ్యాన్ కింద అది పెట్టి చల్లార్చకూడదు. మనం మామూలుగా ఈ స్టవ్ దగ్గర ఇది ఇలాగ చల్లారితే చాలు. కొంచెం 1-2 నిమిషాలు పోయాక మనం కట్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి, ఇది ఈజీగా అయిపోతుంది. ఒక స్వీట్ ఐటెంలో ఇది ఒక ఐటెం చేసి పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. నేను అసలు ముందే చేయాలి, నాకు కొంచెం ఖాళీ లేక చేయలేదు. అది చేసుంటే చాలా చక్కగా ఉండునన్నమాట. ఇది మీరు అలా చేసుకుని చేయండి. ఇది కట్ చేస్తాను, నేను కట్ చేసి ట్రేలో వంపి చూపిస్తాను. ఇదిగో చూడండి ఇది టైట్ అయ్యింది. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుని అది ఇలా మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి మైసూర్పాకు రెడీ. దీన్ని మనం బోర్లు వేసుకుందాం. ఇందులో చూడండి దీన్ని మనం ప్యాక్ చేసుకుందాం. కొన్ని ముక్కలు రాలేదు కానీ ఈ మధ్య ఎత్తు తీసి పెట్టేసుకుందాం. బాగా ఎక్కువ గుళ్ళు వచ్చేసింది, ఉండిపోతుంది. ఇందుకు చూడండి మనం బోర్లు వేసుకున్నాము, పీసెస్ కరెక్ట్గా వచ్చాయి కదా. ఇవి చూడండి ఇలాగా విరుపుకుంటే చాలా చక్కగా వచ్చింది. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. దీనికి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇంకో డిష్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.